हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल माय लाइफ माय वर्ल्ड। इवाला मंची रेसिपी तो मल्ल मी मुंदुकु वच्चेसानु, अदे चिकेन पिकिल। सो दीनि एला प्रिपेर चेसुकोवालो चूसेद्दामा। इक्कड नेनु पाव केजी बोनलेस चिकेन तीसुकुन्नानु, दानिकि कोंचेम साल्ट अंड कारं तोटि मारिनेट चेसि पक्ककु पेट्टुकुन्नानु। इक्कड पीसेस अन्नि ईवन गा उंडेला चूसुकोंडि। अंड अलागे उप्पु, पसुपु, अल्लं वेल्लुल्लि पेस्ट, కారం, గరం మసాలా అండ్ రెండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత నిమ్మకాయ జ్యూస్। సో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసుకుందాము। ఇక్కడ నేను గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకున్నాను, మీకు కావాలంటే రిఫైండ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు। సో దీనికి ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే నిల్వ ఉండాలి కదా, ఆయిల్ ఎక్కువగా ఉంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది। సో ఇప్పుడు పీసెస్ అన్ని ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో వేసేసుకొని ఈవెన్గా కుక్ అయ్యేలాగా చూడాలి। స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పీసెస్ అన్నిటినీ కలుపుకుంటూ కరకర అనే వరకు వేయించుకోవాలండి, అప్పుడే పచ్చడి అనేది మనకి ఒక 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది। సో చూస్తున్నారు కదా, ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఆయిల్ నుంచి పీసెస్ని సపరేట్ చేసేయాలి। ఇప్పుడు ఇదే ఆయిల్లో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ ఎక్కువగా వేగకుండా చూసుకోండి, ఒకవేళ ఎక్కువ కనుక వేగితే పచ్చడి అనేది చేదొచ్చే అవకాశం ఉంటుంది। ఇక్కడ నేను 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని దాన్ని చక్కగా వేయించేసుకున్నాను। ఇప్పుడు ఏవైతే చికెన్ పీసెస్ తీసి పక్కకు పెట్టుకున్నామో అవి కూడా వేసి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాము। ముందుగా ఉప్పు అలానే పసుపు వేసి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు గరం మసాలా కూడా వేసేసుకోవాలి। నేను 3/4 టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకున్నాను, అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత ఫైనల్గా కారం వేసుకోవాలి। చూసారు కదా, నేను ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నాను। ఇప్పుడు కారం వేసిన తర్వాత కారంని బాగా వేయించాలి, మీరు చూసే విధంగా ఏదైతే నురుగు వస్తుందో అలా వస్తే కనుక కారం చక్కగా వేగినట్టు। ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఫ్లేమ్ దీన్ని చల్లారనివ్వాలి। చల్లారనిచ్చి మనం ఏదైతే నిమ్మరసం తీసుకున్నామో దాన్ని ఇప్పుడు ఫైనల్గా చల్లారిన తర్వాత మిక్స్ చేసేసుకుంటే చికెన్ పిక్కిల్ రెడీ అయిపోతుంది। చూసారు కదా, చాలా టేస్టీ టేస్టీ చికెన్ పిక్కిల్ రెడీ అవుతుంది। ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। Thank you for watching. Bye-bye.